ఎలక్షన్ అయిపోయిందండి, చక్కగా అందరూ ఓటేసేశారు. ఇప్పుడు నేను వచ్చి ఏం చెప్తానని ఎదురు చూస్తున్నారు అంతేగా. సరే, ఈరోజు మనం కొత్త సినిమాకి వెళ్ళిపోదాం. మన సినిమా పేరు కవచం. ఏంటండి, ఎవరినో మెప్పించడానికో ఒప్పించడానికో నేను రివ్యూ చెప్పట్లేదండి. సూటిగా సుత్తి లేకుండా చెప్తాను వినండి. సినిమా స్టోరీ మొత్తం చెప్పేసి క్లైమాక్స్ ట్విస్ట్ వదిలేసే బాపత్ రివ్యూ కాదండి నాది. ఒక కామన్ మ్యాన్ అంటే ఒక ఆడియన్స్ సినిమా చూస్తే ఏం మాట్లాడతాడో అది మాత్రమే నేను చెప్తాను. సినిమా కథ గురించి మాట్లాడనండి, ఓన్లీ కథనం ఎలా సాగిందో దాని గురించి మాట్లాడతా. నాలుగు సినిమాలు హీరోగా చేసి స్టార్డమ్ కోసం తాతాలాడుతున్న హీరో, స్టార్డమ్ నుంచి బయటపడిన హీరోయిన్, అసలు తన హీరోయిన్ అవునా కాదా అని డైనమాలో పడిన మరో హీరోయిన్, ఎవరని చూస్తున్నారా? అబ్బా, మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు, కాజల్ మెహ్రీన్ గారండి. వీళ్ళు ముగ్గురికి హిట్ కావాలి. అసలు ఈ సినిమా తీసిన డెబ్యూ డైరెక్టరు కథను ఎలా నడిపించాడో నేను మీకు చెప్తానండి. పక్కా కమర్షియల్ సినిమా తీశాను అనుకుంటున్న డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాస్ టేకింగ్ విషయంలో ఎక్కడ తగ్గలేదండి. రొటీన్ లవ్ ట్రాక్తో బోర్ కొట్టించిన ఇంటర్వెల్ బ్యాంగ్ అదరగొట్టాడండి మన డైరెక్టరు. అసలు మన ఈ సినిమాలో మన హీరో గారి పేరు విజయ్ అని ఎందుకు పెట్టారో తెలుసండి? ద గ్రేట్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారు పోలీసు క్యారెక్టర్లు చేసిన ప్రతి సినిమాలోనూ విజయ్ అని పేరు పెట్టుకునే సక్సెస్ కొట్టారండి. ఆ విజయ్ అని పేరు పెట్టడం వల్ల హిందీలో బ్లాక్ బాస్టర్ అయింది. కానీ ఇక్కడ విజయ్ అని పేరును ఒకటే నమ్ముకుంటే సరిపోదండి, కథా కథనంలో కూడా ఉండాలిగా. ఇక్కడ పడిందండి దెబ్బ. కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే, కనిపించే నాలుగే సింహం ఎరా మన బెల్లంకొండ శ్రీనివాస్. కాదు కాదు పోలీస్, ఇంటి డైలాగ్ ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? మన వాడు సినిమాకి మ్యాజిక్ క్రియేట్ చేయడం ఎలా ఆలోచించడం మానేసి అన్ని సినిమాలు ఒకేలా చేద్దామని బాగా కష్టపడుతున్నాడండి. సేమ్ రిపీట్ మన కవచం సినిమాలో కూడా. కేవలం స్క్రీన్ రిచ్నెస్ని నమ్ముకొని సినిమాలు తీసినంత కాలం మనం బెల్లంకొండ శ్రీనివాస్ని ఎవరూ మార్చలేరేమో. సినిమా నిడివి 143 నిమిషాలు. నీతికి నిజాయితీకి పోలీస్ డ్రెస్ వేస్తే మన హీరో. క్యారెక్టర్ ప్రకారం కాజల్ మెయిన్ హీరోయిన్ అయినా ఈ సినిమాలో కొత్తగా చేసింది ఏమీ లేదండి. అసలు సెకండ్ హీరోయిన్ అని చెప్పుకుంటున్న మెహ్రీన్ అసలు హీరోయినే కాదండి. ఆమెకి ఇచ్చిన రెమ్యునరేషన్ను గిట్టుబాటు చేసుకోవడానికి ఒక పాట నిర్మించారు. సినిమాకి అవసరం లేకపోయినా అయితే సెకండ్ హాఫ్ దుమ్ము లేపుతాడేమో అనుకుంటున్న ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయండి మన డైరెక్టర్. ఇంకా పాటల విషయానికి వద్దామండి. ఒకే ఒక పాట సన్నివేశానికి సింక్ అయిన పాట, తద్మా అన్ని పాటలు ఇరికించినవే. తమన్ తన స్టైల్లో తన బండి లాగించేశాడు. సీన్ ఎలివేట్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా పనికొచ్చిందండి. ఈ సినిమాకి ఎంత కావాలో అంత ఇచ్చాడండి తమన్. అబ్బూర్ రావు గారు డైలాగ్స్ బాగానే రాశారండి. మన హీరో ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేయడం వలన ఆ పవర్ఫుల్ డైలాగుల్ని బాగా డెలివరీ చేయలేకపోయాడండి. ఈ సినిమా కెమెరామెన్ చోటకే నాయుడు గారండి. ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నంత రిచ్నెస్ చివరికి వెళ్ళేసరికి తగ్గిపోయిందండి. ఈ రిచ్నెస్ ఎందుకు తగ్గిందో నాయుడు గారికే తెలియాలండి. మన డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాస్ రెండు సినిమాలకు అయ్యే ఖర్చు ఈ ఒక్క సినిమాకే ఖర్చు పెట్టించాడండి. మరి ఆ ఈ సినిమాకి ఖర్చు నిర్మాత పెట్టాడా హీరో పెట్టించాడా వాళ్ళకే తెలియాలండి, నాకు మాత్రం తెలియదండి. ఫైనల్గా ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లే ఆ సినిమాకి ఊపిరి. నేను ఎన్ని చెప్పినా సరే ఒక సినిమా హిట్ ఆ పట్టా అని డిసైడ్ చేసేది చివరికి ఆడియన్సేనండి. కవచం సినిమా సాటిలైట్ హిందీ రైట్స్ కలిపి 20 కోట్లు వచ్చాయటండి. ఇంకో 10 కోట్లు వస్తే నిర్మాత సేఫ్ అట. ఆ 10 కోట్లు నిర్మాతకు వచ్చి నిర్మాత సేఫ్ అవ్వాలని మనం కోరుకుందాం.